इतना बैठ इतना స్పార్క్ ప్లగ్ పోయింది, ఇది లోపలి పోయింది, మొత్తం పొగ ఎక్కువైపోతుంది. దానివల్ల ఇగో ఇండికేటర్ ఎగిపోయింది. ఫస్ట్ టైం టు యూస్. బాయ్, జాగ్రత్త పోండి, జాగ్రత్త రండి. నీ పేరు శివచరణ్. అమ్మాయి ఇట్లా పెట్టి ఇట్లా సైడ్ స్టాండ్ డౌన్. లెట్ మీ షో యూ గైస్. ఈ బండి యొక్క ప్రాబ్లం ఏమైందంటే, ఇది ఉందా, ఈ స్పార్క్ ప్లగ్ పోయింది, ఇది లోపలి పోయింది, మొత్తం పొగ ఎక్కువైపోతుంది దానివల్ల. సో ఇప్పుడు ఇది కొత్తది తీసుకురావడానికి వెళ్తున్నా. ఈ కొత్తది తీసుకొచ్చి ఫిట్ చేసి చూద్దాము, లేదంటే ఆ స్పార్క్ ప్లగ్ లోపలి కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫ్యాషన్ ప్లస్ హాలత్. అండ్ మన ఈ బైక్కి ప్రాబ్లం వచ్చేసి ఇగో ఇండికేటర్ ఎగిపోయింది. ఫస్ట్ టైం టూ ఇయర్స్ కొన్నప్పటి నుంచి ఇప్పుడు దీనికి ఏం పార్ట్స్ ఎక్కువ చేంజ్ అయిపోయారు. ఫస్ట్ చేంజ్ చేసిన గేట్ పెట్టుకున్నాను. సో హలో గాయస్, గుడ్ మార్నింగ్, సారీ గుడ్ ఆఫ్టర్నూన్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ ఎపిసోడ్. రోజుకి రోజుకి బండి సామాన్లకు ఎక్కువైపోతున్నాయి పైసలు, కానీ ఏం చేస్తాం, కొనాల్సి వస్తే తప్పదు. ఎందుకంటే బండి మెయింటైన్ చేయాలప్పుడు అన్నీ తీసుకోవాలి కదా. అండ్ ప్రజెంట్లీ ఒక కూల్ డ్రింక్ అది తీసుకుంటే నాకు ఘోరంగా ఆకలి అవుతుంది. ఫస్ట్ ఒక కూల్ డ్రింక్ తీసుకొని తాగేసి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో ఫ్యూయల్ కూడా తీసుకో, రెండో కూడా ఫ్యూయల్ లేదు, అందులోకి వెళ్ళి తీసి ఇప్పుడు ఇంట్లో పోసిన. ఓ షిట్ నో మ్యాన్. అయితే ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ ఫ్యూయల్ బంక్కి వెళ్తే షాప్ కూడా క్లోజ్ ఉంది కాబట్టి ఫ్యూయల్కి వెళ్ళేసి ఫ్యూయల్ కొట్టించుకొని అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇవాళ నేను ఒక కొన్ని రీల్స్ టైప్లో ట్రై చేద్దాం అనుకుంటున్నా బైక్తో, బైక్ ఆర్ లైక్ దట్ అనమాట. సో లెట్స్ సీ వెదర్ ఇఫ్ ఐ కెన్ ట్రై ఆర్ నాట్. నిజం ట్రై చేస్తాబా, ఎందుకంటే నాకు కూడా రీల్స్ చేయాలనే ఉంది. కాకపోతే ఏంటంటే కెమెరా హోల్డర్ కావాలి, ఇంకొన్ని కొన్ని కావాలి, కాబట్టి ఏదో ఒకటి చేయాలి. అండ్ మన పబ్జి ఆర్కేఎస్ కెమెరా అయితే డిట్టో రౌడీ గైస్, ఫర్ షూర్ చెప్తున్నా రౌడీ. యూ ఐఎమ్ ద రౌడీ, యూ యూ ఏడికోయరా, అయిపోయిందా, సెట్ అయిందా, రైట్. మళ్ళీ పోయే ముందు అయితే కాల్ చేయండి, ఫ్రెష్ అప్ అయినాక ఓకేనా. నేను పని మీద బయటకు పోతున్నా, పోతే సిటీ పోతా, ఇప్పుడు సిటీ పోతా, పోతే ఓకేనా, కాల్ అయితే చేయండి రా, ఓకేనా. బాయ్ 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 బాయ్. ఆర్కేఎస్ గేమ్ డిట్టర్ రౌడీ అయిపోయింది రౌడీ. అండ్ దే ఆర్ లివింగ్ టు తిరుపతి. మన ఆర్కేఎస్ కేమర్ కూడా గుండు అయిపోతాడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 డేస్లో. దాని తర్వాత ఇంకా మా ఆయుష్మతి తగ్గేదే లేదు. ఇక బ్లాగ్స్ అయితే డైలీ బ్లాగ్స్ వస్తూనే ఉన్నాయి గైస్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తెలిసిపోతుంది నాకు కూడా మీకు నచ్చుతుందా లేదా అనేది. అండ్ ముందు కూడా చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా మీకు టాపిక్ పైన చేయనన్న కంటెంట్ అంటే కూడా చేస్తాను అని కూడా చెప్పిన. నాకు ఇంకెవరు కామెంట్ చేయలేదు, అంటే మీకు టాపిక్స్ ఏం తెలియట్లేదా, లేకపోతే ఇంకేమైనా రీజనా నా బ్లాగ్స్ మీకు రీచ్ అవ్వట్లేవా అని ఒకటి అనిపిస్తుంది నాకు. సో నో ప్రాబ్లమ్ గైస్, ఒకవేళ రీచ్ కాకపోతే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరి దగ్గర అన్నా అట్లీస్ట్ ఉంటుంది తెలిసే ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఇది సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటారు అనుకోండి, నేను పుష్ మీరు పుష్. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఫ్యూయల్ కొట్టించుకోవాలి, అసలు ఇంట్లో ఏ మాత్రం కూడా ఫ్యూయల్ లేదు, ఏడు ఆగిపోతుంది కూడా నేను చెప్పలేను దీన్ని. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకుందాం పదండి గాయ్స్. పాపం వెనకాల వచ్చే వాళ్ళు పక్కా భయపడతాను నేను నడిపించి నడిపించి ఊరికి, అంటే ఎగ్జామ్ జట్టని వెళ్ళిపోతాం కదా. అట్లీస్ట్ నేను ఎందుకు, నేనే ఒక్కొక్కసారి భయపడతా ఎవరన్నా వెళ్తాను ముంగడికి వెళ్ళి. అయిపోయింది బేట, అయిపోయింది ఫ్యూయల్ కథం, ఫ్యూయల్ కథం, ఫ్యూయల్ కంపల్సరీ కొట్టించుకోవాలి.
పెట్రోల్ వద్దు, పవర్ వద్దు బ్రో, పవర్ వద్దు బ్రో, పవర్ పెట్రోల్ ఎంత 116.77. మా పవర్ ఎందుకు బ్రో, పవర్ పెట్రోల్ దీనిలో పెట్టుకుంటే సెట్ కాదు బాయ్. ఇవాళ వెదర్ మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉన్నది, ఎందుకు అర్థం కావట్లేదు కానీ మస్తు చల్లగా ఉంది. ఇటు పోనీకి రాదా ఏంటి వస్తుంది. యాక్చువల్లీ మార్నింగ్ 7:30 or 8 మొ లేచిన, లేచి బయట చూసిన ఏ ఇంత ఇంకా చీకటి ఉంది ఏందబ్బా అని చెప్పి మళ్ళీ పడుకున్నా. మళ్ళీ 11:30 లేచి మళ్ళీ సేమ్ అంతే అనిపించింది. తీరా చూసి ఏంటంటే వాళ్ళ వెదర్ కూల్ ఉంది అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ సంగారెడ్డి నియర్ బై ఏరియాస్లో వర్షం కూడా పడిందంట, హైలైట్ అది. అండ్ ఈవినింగ్ వరకు పడితే సంగారెడ్డిలో కూడా పడచ్చు మేబీ. అండ్ ఒకవేళ పడి అంటే వెదర్ కొంచెం ఎండ్ వస్తే నేను సిటీకి బయలుదేరుతా, లేదంటే ఇక సంగారెడ్డి లోకల్లోనే బ్లాక్ తీయాల్సి వస్తుంది. నాకు సిటీలో కొంచెం పోకుండా ఇవాళ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి లంచ్ చేయాలి బాయ్, ఘోరంగా ఆకలి అవుతుంది. వెరీ 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 హంగ్రీ నేనైతే, వెరీ అంటే వెరీ సో మచ్, వెరీ సో మచ్, సో మచ్ సో మచ్ సో మచ్ ఆఫ్ హంగ్రీ మ్యాన్. ఐ నీడ్ టు ఈట్ ఫస్ట్ బాయ్. జాగ్రత్త పోండి, జాగ్రత్త రండి, తాగుడు బిగుడు పెట్టుకోకండి. వీడియో ఉంది నా దగ్గర, చెయ్యి. కాల్ చేయి, బాయ్ బాయ్ బాయ్, కాల్ చేయి. సో గైస్ ఫైనలీ మన వాళ్ళకి బాయ్ చెప్పేస్తాం అన్నమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు గాయస్, దర్ హెడింగ్ టు తిరుపతి. అమ్మది అమ్మ, ఇప్పుడు ఆడికి వెళ్ళి రావాలి, ఇట్లా పోదాం. మనం అట్లా పోయేవద్దు, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇరికెల్ బెస్ట్ ఆప్షన్ పోయేది, ఎందుకంటే అట్లా పోతే మళ్ళీ ట్రాఫిక్ మధ్యలో ఇరికినామనుకో పెద్ద చుక్కలు చూడాల్సి వస్తుంది ఇంకా మనం. అందుకే ఇట్లా పోతే ఇంకా సుకూన్ పని తొందరగా వెళ్ళిపోతాం. యాక్చువల్లీ ఆ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, అందుకే రాంగ్ రూట్లో పోతే ఉట్టే ఫైన్ పడుతుంది, మనకి ఎందుకు అవసరమా. అందుకే ఇట్లా పోతే బెస్ట్ కదా అన్నట్టు ఇట్లా తీసుకెళ్తున్నాం. అండ్ వచ్చేసి సంగారెడ్డి ఇక శివాలయం, గేట్ ఓపెన్ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నా కానీ గేట్ ఓపెన్ లేదు, అది తాకుతేమని భయం అయితే నా సలహే తాకదు. మనకన్నా కొంచెం హైట్ ఎక్కువనే ఉంటుంది అది. ఇప్పుడు మళ్ళీ బైపాస్ వెళ్ళి ఆడ వర్క్స్ ఉన్నాయి, ఆ వర్క్స్ చేసుకొని రిటర్న్ టు హోమ్. నిన్న చెప్పినాను కదా హెల్మెట్స్ గురించి. సో హెల్మెట్స్ ఏంటంటే మ్యాక్సిమం ఒక మనకు లో బడ్జెట్లో హెల్మెట్స్ కావాలంటే నా దగ్గర ఉన్న మూడే మూడు ఆప్షన్లు గైస్. ఒకటి LS2 నేను యూజ్ చేసేది, ఇంకోటి మన యాక్జర్, ఇంకోటి SMK. ఈ మూడు హెల్మెట్స్ వర్త్ ఎట్లుంటాయంటే 4,500-5,000 లోపు దొరికిపోతాయి మీకు హెల్మెట్స్. లేదు కాస్ట్లీ కావాలన్నా మేము పెట్టుకుంటాము అనుకుంటే మాత్రం AGV AXXIS అని ఒక హెల్మెట్ ఉంటుంది, ఇంకోటి MTLA ఫైర్ బ్లేడ్, ఇవన్నీ చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి. మీరు హై బడ్జెట్ అనుకుంటే, లో బడ్జెట్ అంటే ఇక LS2లో కూడా హై బడ్జెట్ ఉన్నాయి, MTLA కూడా లో బడ్జెట్స్ ఉన్నాయి.
అట్లా మనకు ఇష్టం వచ్చి నచ్చింది తీసుకోవచ్చు అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ ఫేవరెట్ కలర్ అండ్ థింగ్స్ లైక్ దట్. కాకపోతే ఏంటంటే నేను బెస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే AGV ఇస్ ద బెస్ట్ హెల్మెట్. రైడింగ్ గేర్స్ అంటావా, ఇక మనకు బడ్జెట్లో కావాలంటే సోలేస్ ఉంది. కానీ సోలేస్ ఇన్ మై ఒపీనియన్ సోలేస్ వద్దు, సోలేస్ అసలే వద్దు. బికాస్ వేస్ట్, నేను రైడింగ్ ప్యాంట్ తీసుకొని యూజ్ చేసిన కదా, వేస్ట్ అంటే వేస్ట్. బెటర్ టు బెటర్ ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ రైనాక్స్. మీరు ఏది కొనాలనుకున్నారు రైనాక్స్ మాత్రం తీసుకోండి. జాకెట్, గ్లౌజ్, రైడింగ్ ప్యాంట్, రైనాక్స్ షూస్, ఇవి కూడా. ఇక షూస్ అంటే మ్యాక్సిమం అందరు ఏది తీసుకుంటారంటే మన ఇది బాపు దీని పేరు గుర్తొస్తలేదు, ఒరాజా షూస్. యా నా దగ్గర కూడా ఒరాజా షూస్ ఉన్నాయి. 1 ఇయర్ మాత్రమే వచ్చినాయి. దాని తర్వాత అవి ఏమైందో ఏమో, అది కట్ అయిపోయినాయి. అంటే మనం ఇట్లా తీసామా, తీసేటప్పుడు అది మొత్తం విరిగిపోయింది. సో ఒరాజో షూస్ ఆ విధంగా ఉంటాయి. ఒరాజోలో కూడా 2 టైప్స్ ఆఫ్ షూస్ ఉంటాయి, ఒకటి 5000 ఇంకోటి 6000. 5000 ఏంటంటే జస్ట్ మన యాంకిల్ వరకు వస్తుంది. ఇంకోటి 6000 పెడితే బిలో ద నీ మొకాల్ వరకు వస్తుంది అనమాట. అది ఇంకా బెస్ట్. నన్ను అడిగితే నేను కొనాలనుకున్నా బట్ కొనలేకపోయినా. సో మీరు కొనాలనుకుంటే మీ బడ్జెట్తో కొనుక్కోవచ్చు. గ్లౌజ్ అంటే అయితే రైనాక్స్ అయితే బెస్ట్ గైస్. నాకు తెలిసి రైనాక్స్ అయితే బెస్ట్. ఇక మిగతా ఉన్నాయి, బీబీజీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి వస్తువులు కొనాల్సినవి. ఇక హెల్మెట్ ఇవి అనుకుంటే దీస్ ఆర్ మై బెస్ట్ అండ్ బెస్ట్ బెస్ట్ చాయిసెస్ ఇవి. ఇక లైట్ వెయిట్, నేను ఇప్పుడు యూజ్ చేసే హెల్మెట్ చాలా లైట్ వెయిట్, 1.2 గ్రామ్స్ ఏమో ఉంది. ఇక నాకు మొత్తం ఇక కెమెరా మౌంట్ చేస్తే మాత్రం ఎక్కువైపోతుంది, 1.5-1.7 దాకా అయితే అనమాట కెమెరా మౌంటింగ్, ఎంసీలు, మౌంట్స్, కెమెరా ఇవన్నీతో పోల్చుకుంటే కెమెరాతో ఇంకా ఎక్కువ అవుతుంది వెయిట్. ఎందుకంటే కెమెరా తక్కువ ఉండదు కదా వెయిట్, సో కెమెరాతో ఎక్కువైపోతుంది. ఇక మీకు నచ్చింది అనుకుంటే మీరు అట్లా సెట్ చేసుకోవచ్చు, లేదంటే డిపెండ్స్ అపాన్ గైస్. ఇక నేను ఇదే తీసుకోండి అని కన్ఫామ్గా చెప్పట్లేదు, మీకు నచ్చితేనే తీసుకోండి. నేను వాటి యొక్క రేట్స్ మాత్రం నాకు బెస్ట్ అనిపించినవి మీకు చెప్పిన. అండ్ ఫర్దర్గా ఇవాళ మనం షాపింగ్ చేయబోతున్నాం. ఏం షాపింగ్ తెలుసా? క్యాప్, క్యాప్, హెడ్ క్యాప్, నెత్తికి పెట్టుకునే టోపీ, ఇది ఒకటే షాపింగ్ ఇవాళ. ఎందుకంటే మిగతా ఏమైనా ఉందామంటే మన దగ్గర బడ్జెట్ లేవు కాబట్టి సొన్ను. అండ్ ఇప్పుడు స్కూల్ సీట్సే టైము, కాలేజ్ సీట్సే టైము, దూర తీరిపోద్ది ట్రాఫిక్తో. ఈయనే ఇంత దూరం తీరిపోద్ది అంటే సిటీకి పోతే మాత్రం ఇంకా టార్చర్ చూస్తాం. సిటీకి పోవాల్సిన బెస్ట్ టైమింగ్స్ ఏంటంటే ఒకటి మార్నింగ్ టెన్కి వెళ్ళొద్దు, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2కి, మళ్ళీ ఈవినింగ్ 5కి. ఈ 3 టైమింగ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ టైంలో ఘోరంగా ట్రాఫిక్ ఉంటుంది. పోతే సిటీకి పోతే మార్నింగ్ 5 వరకు వెళ్ళిపోవాలి, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, మళ్ళీ నైట్ రావాలి. దీస్ ఆర్ ద బెస్ట్ చాయిస్. నన్ను అడిగితే ట్రాఫిక్ ఉండదు పోయి, సుకూన్గా పోయి సుకూన్గా రావాలి. ట్రాఫిక్ ఉంటే మాత్రం చిరాకు దొబ్బుతుంది. ఇడికెళ్ళి ఆడుకోవాలంటే మినిమం 30 మినిట్స్ పడుతుంది. ఎందుకు పైగా ఇంకోటి సిగ్నల్స్. ఇక సాటర్డే సండే అంటారా, ఆ డే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. డే మొత్తం అంటే డే మొత్తం. ఈవినింగ్ అయినా కొద్దీ అసలు ఏం చలి స్టార్ట్ అవుతుంది, కొంచెం 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 పెరుగుతూనే ఉంది చలి, కానీ తగ్గుతలేదు. అండ్ ఇవాళ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ సూర్యుడు వచ్చిండు, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు బీభత్సంగా చలి పెడుతుంది. అందుకే డబుల్ జాకెట్ వేసుకున్నాను. వామ్మ బా తీసి మార్కాలు కాక, నియాసంటే ఒకడు ఉండాలి ఏదైనా సరే. ఇక్కడ నియర్ బై ఎక్కడనో తాండూరు అంట, తాండూరు దగ్గర భూ కైలాస్ ఉందంట గాయస్. భూ కైలాస్ అంటే మన భూ కైలాస్లోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, అంటే ప్లాన్ చేస్తున్నా భూ కైలాస్ వెళ్ళాలి అని. సో లెట్స్ సీ వెదర్ వెళ్తానా వెళ్ళనా అనేది చూస్తా. కానీ భూ కైలాస్ మాత్రం కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నా, బికాజ్ లార్డ్ శివ ఆయన టెంపుల్కి కంపల్సరీ అంత దూరం కేదార్నాథ్ తెలియజేసిన అనమాట. సో భూ కైలాస్ కూడా వెళ్తా కంపల్సరీ. అండ్ భూ కైలాస్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి 120 ఏమో ఉందంట, మరి మేబీ చూడాలి. లెట్స్ సీ. మండల ఆఫీస్, ఇది లైబ్రరీ, ఇదే మదీనాక మెయిన్ సెంటర్, మదీనా సెంటర్ అంటారు దీన్నే. లైక్ ఓల్డ్ సిటీ ఏమో. దిస్ ఈజ్ ద ఎగ్జిబిషన్. మాది ఓపెన్ అయింది, ఎగ్జిబిషన్ ఓపెన్ అయింది గైస్. అయింది అయింది. ఎప్పుడు? ఇప్పుడా? ఇప్పుడు ఏడమ్మా, ఇప్పుడు కాదు, టికెట్స్ వస్తలేరుగా. అంటే అది రెడీ చేస్తారు మా ఇప్పుడు
గైస్, సంగారెడ్డిలో సర్కస్ ఐ మీన్ ఎగ్జిబిషన్ పడుతుంది. అది ఏ డేట్ నుంచి ఏ డేట్ అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మొత్తం రెడీ చేస్తారు, అంటే టైం పడుతుండొచ్చు మేబీ ఆర్ లైక్ 10-15 డేస్. ఆ 10-15 డేస్ తర్వాత ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది గైస్. అండ్ రైట్ సైడ్ ఉన్నది కోర్ట్, ముంగట ఉన్నది రోడ్, లెఫ్ట్ సైడ్ పోతుంది బస్ స్టాండ్. అండ్ గైస్ ఫైనల్ న్యూ బస్ స్టాండ్ వచ్చింది. న్యూ బస్ స్టాండ్ ఇప్పుడు మనకు మనం క్యాబ్ కొనుక్కోవాలి. మా క్యాబ్ మా కర్ణా స్కూల్ దగ్గరనా? ఓకే, కర్ణా స్కూల్ దగ్గర తీసుకుందాం గైస్. కిందనా మీదనా? వద్దు మా, ఆడ చూద్దాంపా. బ్లాక్ కలర్ క్యాబ్స్ లేవమ్మా. ఇప్పుడు ఇడికెళ్ళి ఇంటికి వెళ్ళారు. ఓ బీవే రైట్, వాటే టైమింగ్. నువ్వు లెఫ్ట్ కొత్తవా రైట్ కొత్తవా ఏంది బ్రో? కానీ ఈ ప్లేస్లో కొట్టాలంటే భయం అవుతుంది కదా, ఆనెస్ట్లీగా చెప్పాలండి. ఎందుకంటే సడన్గా వస్తారు. నాకు 2-3 సార్లుగా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది, సడన్ వచ్చేసారనమాట. అదొకటే భయం, లేకపోతే తగ్గేదే లేదు అసలు. మన వీడియోస్కి ఐ మీన్ నేను థంబ్నైల్స్ అయితే పెట్టట్లేదు గాయస్, ఆనెస్ట్లీగా చెప్తున్నాను. నాకు థంబ్నైల్స్ చేయడం రాదు, ఒకప్పుడు వస్తుండే బట్ అవి అనుకున్న విధంగా వస్తలేవు, క్లారిటీ ఉండలేదు థంబ్నైల్స్, కాబట్టి నేను చేయట్లేదు. అండ్ బయట ఇస్తే మాత్రం థంబ్నైల్ కుప్పర్ థంబ్నైల్, 50, 100, 150, 250, 300 వరకు ఉన్నాయి థంబ్నైల్స్. సో అంత బడ్జెట్ 150 పెడితే నాకు డైలీ ఫీవర్ వస్తుంది. సో అందుకని నేను ఏమైతే పెట్టట్లేదు. అప్పుడు నేను కొంచెం సెట్ అయ్యే వరకు థంబ్నైల్స్ అయితే ఏం పెట్టాను. మా లేడా వీడు? పడుకుండా. నీ పేరు? శివచరణ్. స్కూల్? అండ్ గైస్ మన సబ్స్క్రైబర్ హాయ్, ఎట్లా అనిపిస్తాయి నా వీడియోస్? నీకు బాగున్నాయి నా వీడియోస్? జంజం దాబా కాడికి వచ్చి అక్కడ నుంచి మంచిగా చూసినా. అంటే ఒక సబ్స్క్రైబర్ కలిస్తే మనం కూడా ఫుల్ ఖుషి కదా, ఏమంటావు? అంతేనా? రైట్, మళ్ళా బాయ్ బాయ్. Ab toare aaj sabai sare hi ba.